సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తరచూ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. పేరెంట్స్ తో మీటింగ్, తప్పకుండా తల్లిదండ్రులు హాజరు కావాలి. ఒకవేళ కుదరకపోతే తండ్రి కానీ తల్లి కానీ రావాల్సిందే. మీ పిల్లల ఎడ్యుకేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మీటింగ్కు హాజరవ్వాలని చెప్తూ ఉంటారు. అదే విధానాన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనూ ప్రవేశపెడుతున్నారు నారా లోకేష్. నవంబర్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సైన్స్ ఫైర్ క్రీడా పోటీలను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన కిట్లు అందించాలని అధికారులకు కీలక సూచనలు చేశారాయన. పాఠశాలల్లో ఏ స్థాయిలో ప్రశ్నపత్రాలు లీక్ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్టర్ హెచ్చరించారు. స్కూళ్లలో ఆయాలు, రాత్రి కాపలాదారులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనను గుర్తు చేసిన మంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. మరోవైపు యువతకు ఉపాధి కల్పించేందుకే నైపుణ్య గణన నిర్వహిస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. పరిశ్రమల యజమానులు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నైపుణ్య గణన పూర్తి చేసిన తర్వాత యువతకు నైపుణ్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత సమాచారాన్ని ప్రముఖ కంపెనీలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అప్పుడు ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నైపుణ్య గణన చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. స్కిల్ సెన్సెస్ సర్వేతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య గణన చేస్తామన్నారు.